అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా, వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరన్నా? సరే మేమంటే చేసుకుంటాం అనుకో, పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా? ఆ రోజు వారు పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో. ఈరోజు మేము పరిచయం అయి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారు ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంత భయపడటం ఆందోళన చెందటం జరుగుతుందో కనబడతా ఉంది. మూసీ సుందరీకరణకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో వారి అధ్యక్షులతో కూడా మాట్లాడి ఈరోజు ఈ నగరానికి సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడున్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు 65 కిలోమీటర్ పూర్తి స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనరేట్ చేయాలనే ఒక ఆలోచన వారు ముందట పెట్టడం జరిగింది. వారు కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మేము మా వంతు సహకారం అందించే ప్రయత్నంలో ముందుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి మేము మా రిపోర్ట్స్ తయారు చేయటం కానీ ఈరోజు బ్యాంకుల వరల్డ్ బ్యాంకు సంబంధించి కానీ ఇతర ప్రతినిధులతో మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయబోతా ఉన్నామో చెప్పి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. లీడర్ మల్లు రవి గారు, బీఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు అన్నారు, మాల్ గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తెండాలి. నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు, అనేక మీటింగులు పెట్టారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా, అనేక కంపెనీలకు ఓనర్, మనం కలుద్దాం 1 వీక్, ఆస్టిన్ వెళ్దాం, సాన్ ఆంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ ని కలుస్తున్నాడు. కౌన్సిలర్ అంటే 200 దేశాల్లో 200 అంబాసిడర్ ఉంటారు, 2000 మంది కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్, ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు. 2891 వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్బ్స్ బిలియనర్స్ డిసైడ్ చేస్తారు. హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మద్దతు నాకు ఉంది మీకు తెలుసు, మీరు చూస్తారు. దీని కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పక రావాలి. 1, 2, 3 తేదీలు నాతో అమెరికాలో ఉండాలని మనవి చేస్తున్నాను. మీడియా ద్వారా డైరెక్ట్ గా ఆయనకి లెటర్ కూడా పంపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.